పూరంపూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉండేది. రైతులు వాళ్ళ పంట గురించి కంగారు పడుతూ ఉండేవారు. ఇంకొకరు రోజు కూలి గురించి ఇబ్బంది పడుతుండేవారు. పూరంపూర్ గ్రామ పరిస్థితి రోజు రోజుకు ఘోరంగా తయారవుతుంది. ఇంకొద్ది రోజులు ఇలాగే ఉంటే మనం ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఈ పూరంపూర్ గ్రామానికి ఎవరి దృష్టి తగిలిందో ఏమో, సంపాదించడం అని పేరే లేకుండా పోయింది. నాకు అది అసలు అర్థం కావడం లేదు. గ్రామం మొత్తం అప్పుల్లో ఉంది, పంట పండటం లేదు, ఉద్యోగమో లేదు, ప్రజలు మాత్రం ఏం చేస్తారు? ఇదంతా ఎప్పుడు మారుతుందో ఏమో. సరే, నేను మీకోసం కిచడీ తయారు చేశాను, మీరు తిందురు రండి. కొన్ని సంవత్సరాల క్రితం పూరంపూర్ గ్రామం అందంగా ఆనందంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చాలా మంది వరకు గవర్నమెంట్ అధికారులు, ఒకరు కలెక్టర్ అయితే ఒకరు ఆఫీసర్, అందులోనే ఒక వ్యక్తి కరణ్, అతను ఒక పోలీస్ ఆఫీసర్. కానీ ఒక తప్పు నేరం మీద అతను ఉద్యోగంలో నుండి తీసేస్తారు. ఎన్ని రోజులని ఉద్యోగం గురించే బాధపడుతూ ఉంటావు. కాస్త బయటికి వెళ్ళి అందరితో కలువు నాన్న, అప్పుడు నీ మనసు కుదుట పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను నేరస్తుగా చూస్తున్నారు, అందుకే నేను చాలా బాధపడుతున్నాను. అలా చెప్పి కరణ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. ఇంకా అతని చిన్ననాటి మిత్రుడు రాజుని కలుస్తాడు. వచ్చావా మిత్రమా, ఇక నీ బాధలు కూడా నాతో చెప్పుకో, నేను అందుకే కదా ఉన్నది. ఇవాళ కూడా నీకు ఉద్యోగం రాలేదని ఎవరో వెక్కిరించినట్టున్నారు. నీకు తెలిసిందే కదా, మనం గ్రామంలో కూర్చుని మంచి పనులు ఏం చేయగలం? గ్రామంలో అందరూ అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు. పక్క గ్రామం వాళ్ళందరూ మనల్ని చూసి ఎప్పుడూ వెక్కిరిస్తూ ఉన్నారు. నేనైతే వ్యవసాయం చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. పంట మంచిగా పండితే కనీసం కొద్ది రోజులైనా మంచిగా గడుస్తుంది కదా. కానీ అందరు రైతుల పంటలు పాడైపోయాయి, మరి నీ పంట ఎలా పండుతుంది? ఎలాగో ఖాళీగా ఉన్నావు కాబట్టి నాతో పాటు నువ్వు కూడా వ్యవసాయం చేయి, చూద్దాం. ఖాళీగా కూర్చునే బదులు బుట్టలైనా కుట్టవచ్చు అంటారు కదా. అలానే రాజు మాటలు కరణ్ వింటాడు. అతనితో పాటు కలిసి పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇద్దరు ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ల పొలాల్లోకి వెళ్ళి రోజంతా కష్టపడేవారు. అలా అని కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కరణ్కి పొలంలో ఒక రాయి కనిపిస్తుంది. అతను నాగలితో పొలాన్ని దున్నుతూ ఉంటాడు. ఇదేంటిది, ఇదైతే విచిత్రమైన రాయిలా ఉంది, ఇది ఈ పొలంలోకి ఎలా వచ్చింది? ఈ గ్రామంలో అన్ని విచిత్రంగా జరుగుతున్నాయి, దీన్ని నేను పక్కన పడేస్తాను. కరణ్ ఆ రాయిని తీసుకుని దూరంగా విసిరేస్తాడు. ఆ సైతన్ రాయి వెళ్ళి రాజు పొలంలో పడుతుంది. ఇంకా మెరుస్తూ ఉంటుంది. రోజంతా గడిచిపోతుంది. మరుసటి రోజు రాజు అతని పొలాన్ని దున్నడానికి వెళ్ళినప్పుడు అతను ఆ సైతన్ రాయిని చూస్తాడు. ఇదేంటి, ఈ రాయి ఇలా మెరుస్తుంది, ఇదేంటో చూద్దాము. రాజు ఆ సైతాన్ని రాయిని ముట్టుకుని చూసిన వెంటనే అతని పొలంలో వర్షం కురుస్తూ ఉంటుంది. ఎలా అంటే పొలం నుండి వర్షం కురుస్తున్నట్టుంటుంది. ఇదేంటి, ఇది ఎలా సాధ్యమవుతుంది? నా పొలంలో నుంచి వర్షం ఎలా పడుతుంది? ఇన్ని నీళ్ళ భూలోక వర్షమా? హరే, రాజు గట్టిగా అరుస్తూ గ్రామ ప్రజలను పిలుస్తాడు. ఇంకా అతని పొలంలో జరుగుతున్న వర్షాన్ని చూపిస్తాడు. అరే చూడండి చూడండి, నా పొలంలోని చమత్కారం చూడండి, నా పొలంలోని భూమిలో నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి, రండి అందరూ చూడండి. గ్రామ ప్రజలందరూ వచ్చి అక్కడి నుంచి నీళ్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది కుండలు, కొంతమంది డ్రమ్ములు. ఈ విషయం కరణ్కి తెలిసిన వెంటనే అతను అదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇలా అంటాడు. ఏదైనా అమ్మా, ఖచ్చితంగా తేడాగా ఉంది. కేవలం రాజు భూమిలో నుంచే నీరు ఎలా వస్తుంది? నీరు ఎక్కువ అవడం వల్ల గ్రామంలోని ఏ పొలంలో కానీ ఇల్లు కానీ సురక్షితంగా ఉండదు. ఆ ఒక్క పొలం వల్ల నీళ్లు పెరిగిపోయి గ్రామం మొత్తం మునిగిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఇది ఎలా సాధ్యం? నువ్వు ఎప్పుడూ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటావు, అందుకే కంగారు పడుతుంటావు. అసలు నువ్వు ఆనందపడాలి. లేదమ్మా, నేను అన్ని కనుక్కునే తీరుతాను. అలా అనుకుని కరణ్ రాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి రాజు అతని చేతిలో చమత్కారమైన రాయితో కనిపిస్తాడు. రాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, ఊరికే అలా, నువ్వు చెప్పు. కరణ్ రాజును పిలిచిన వెంటనే రాజు ఆ చమత్కారమైన రాయిని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా? ఇది ఆ విచిత్రమైన రాయి అయితే కాదు కదా, నీ పొలంలోకి నేనే విసిరాను దాన్ని. అవునా, వచ్చాడు పెద్ద రాయి విసిరినవాడు, నేను ఆనందంగా ఉండటం చూడలేకపోతున్నావు, అందుకే ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు. జనాల పొలాల్లోకి నీళ్లు వెళ్తున్నాయి, ఈ సంవత్సరం పంట బాగా పండుతుంది, అయినా నువ్వు ఈ రాయి వెనకాల పడ్డావు. దాని పరిణామం నువ్వు అనుభవించాల్సి వస్తుంది, దాని గురించి నువ్వేం కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటాను. ఈ మాయా రాయిని పక్క గ్రామంలోని సర్పంచ్ మంగులాల్ అక్కడ పెట్టేస్తాడు. ఈ పోలంపూర్ గ్రామ ప్రజల సంగతి మనం చూడాల్సిందే,
మన నల్ల డబ్బును మొత్తం ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కరణ్ చూసేశాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు ఒక మహిళ తెలుసు, ఆమె మాయలు చేయడంలో ప్రసిద్ధురాలు. ఒకవేళ అదే నిజమైతే ఆ గ్రామంలో కూడా మాయ జరిగించు, మిగతాది నేను చూసుకుంటాను. వాళ్ల నోర్లు మూయించడం చాలా అవసరం. నేను ఇవాళ మహిళ దగ్గరికి వెళ్ళి పురంపూర్ గ్రామంలో మాయ చేయిస్తాను. సర్పంచ్ మనిషి ఆ మహిళ దగ్గరికి వెళ్తాడు. ఇంకా పూరంపూర్ గ్రామంలో మాయ చేయమని చెప్తాడు. ఇప్పుడు ఆ మహిళ ఇలా అంటుంది, బగడు బోల్ బగడు బోల్, నువ్వు కంగారు పడకు. నువ్వు ఈ రాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళ గ్రామంలో విసిరాయి, ఆ గ్రామంలో సంతోషాలన్నీ దూరం అవుతాయి, ఇంకా అక్కడ అశాంతి మాత్రమే మిగులుతుంది. జై బగడబోల్! ఇంకా అచ్చం అలానే జరిగింది. సర్పంచ్ మనిషి ఆ రాయిని తీసుకుని వెళ్ళి కరణ్ పొలంలో పాత పెడతాడు. ఇంకా గ్రామంలో అన్నీ ఉల్టా అవడం మొదలవుతాయి. ఫ్యాన్ ఉల్టా తిరుగుతూ ఉంటుంది. వర్షం ఆకాశంలో నుండి కాకుండా భూమిలో నుండి రావడం మొదలవుతుంది. పంట బాగా పండడానికి బదులు పాడైపోతుంది. ఇంకా అదే శైతాన్ రాయి వల్ల కరణ్ ఉద్యోగం కూడా పోతుంది. అంతలో అక్కడికి రాజు భార్య పరిగెడుతూ వస్తుంది. భూమిలో నుండి వర్షం పడడం వల్ల మన పంట అంతా నాశనం అయిపోతుందండి. మనమే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. నువ్వు కంగారు పడకు, మన దగ్గర ఈ మాయారాయి ఉంది కదా, ఒకవేళ మనం ఈ రాయిని బయటకు తీసుకువెళ్తే నీళ్లు రావటం వెంటనే ఆగిపోతాయి. కరణ్ కూడా నాతో పాటు తీసుకెళ్తాను. రాజు ఇంకా అతని భార్య వెళ్ళి కరణ్కు జరిగిన విషయం అంతా చెప్తారు. ఇంకా కరణ్ ఆ మాయారాయిని తీసుకుని గ్రామం బయటకు వెళ్తాడు వాళ్లతో కలిసి. నువ్వు ఈ రాయి నాకివ్వు, నేను దాన్ని దూరంగా పారేసిస్తాను. మనం మన గ్రామాన్ని ఆ నీటి బారి నుంచి కాపాడుకోవాలి. లేదు కరణన్న, తప్పు నాదే, అందుకే ఆ పని కూడా నేనే చేస్తాను. అప్పుడే రాజు ఆ రాయిని గ్రామానికి దూరంగా విసిరిపోతాడు. కానీ ఆ రాయి అప్పుడే మంటలా మెరిసిపోతూ ఉంటుంది. అది ఒక మాయారాయి. రాజు చేతిలో నుండి రాయి కింద పడిపోతుంది. అప్పటికే సగం గ్రామం నీటిలో మునిగిపోతుంది. రాజు ఇంకా కరణ్తో పాటు మిగతా గ్రామ ప్రజలందరూ చాలా భయపడిపోతారు. ఈ రాయి సైతాన్లాగా కనిపిస్తుంది, నా చెయ్యి కాలిపోయింది. మీరందరూ ఆ రాయి నుంచి దూరంగా వెళ్ళండి, మన ప్రాణాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నాకు చాలా భయంగా ఉంది, మనం ఈ రాయిని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. గ్రామ ప్రజలందరూ ఆ చోటుకి చేరుకుంటారు. అందరూ ఆ భూమి వర్షం వల్ల భయపడిపోతారు. సర్పంచ్ ఇంకా ఆ సైతాని మహిళ యొక్క పని పూర్తయింది. సర్పంచ్ ఇంకా అతని మనిషి పూరంపూర్ పరిస్థితిని చూడడానికి వస్తారు. అరే బాబు, ఏమైంది? అందరూ చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. పూరంపూర్ గ్రామ ప్రజలకు ఈ పరిస్థితి రావాల్సిందే, ఏమంటారు? మేము బాధపడుతుంటే మీరు నవ్వుతున్నారా? అసలు మీరు ఎలాంటి సర్పంచ్? ఇప్పుడు మీరు బాధలో ఉంటే నన్ను ఎలాంటి సర్పంచ్ అంటున్నారా? అదే మా గ్రామంలో పనులు నడవనప్పుడు మీరందరూ మమ్మల్ని చూసి నవ్వలేదా? అప్పుడు నేను రక్త కన్నీరు కార్చాను నేను. అయితే అందుకోసం నువ్వు గ్రామంలో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతావా? ఇదెక్కడి విషయం, సిగ్గుండాలి నీకు. అప్పుడే అక్కడికి కరణ్ సైతాని మహిళని తీసుకుని వచ్చి ఇలా అంటాడు, అందరూ ఆగండి, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర ఒక మంచి దారి ఉంది. వీటన్నిటి వెనక సర్పంచ్ ఇంకా అతని మనిషి ఉన్నారు చూడండి. ఒక పక్క సైతాని మహిళ మంత్రాలు చదువుతూ ఉంది, మరొక పక్క కరణ్ ఆ మాయారాయిని పగలగొడతాడు. భూమిలో నుండి కురుస్తున్న వర్షం ఆగిపోతుంది. కానీ కరణ్ ఆ విరిగిపోయిన రాయిని సర్పంచ్ గ్రామంలోకి విసిరేస్తాడు. లేదు, అలా చేయకు, లేకపోతే మా గ్రామం అంతా నాశనమైపోతుంది, మా గ్రామంలోని పంట పొలాలు కూడా అన్ని నాశనమవుతాయి. పూరంపూర్ గ్రామంలోని భూమిలో నుండి కలిసే వర్షం ఇప్పుడు భూంపురా గ్రామంలో కురవడం మొదలైంది. గ్రామ ప్రజలు గ్రామాన్ని వదిలి వెళ్తారు. కరణ్కి మళ్ళీ ఉద్యోగం దొరుకుతుంది. రాజు అతని భార్యతో కలిసి మళ్ళీ వ్యవసాయం మొదలు పెడతాడు. పురంపూర్ గ్రామంలో అంతా బాగా జరుగుతూ ఉంటుంది. కానీ సర్పంచ్ గ్రామంలో మాత్రం ఇవాళకి వర్షం కురుస్తూనే ఉంది భూమిలో నుండి. ఈ కథ నదింపూర్ గ్రామానికి చెందింది. ఈ గ్రామం పేరు నదింపూర్. కానీ ఈ గ్రామంలో ఒక్క నది కానీ ఒక్క బావి కానీ ఉండేది కాదు. ఇంకా ఆ గ్రామంలో నీళ్ల సమస్య కూడా ఎక్కువగా ఉండేది. ఈ గ్రామంలో రెండు రకాల మనుషులు ఉండేవారు, మొదటి ధనవంతులు, ఇంకా పేదవాళ్ళు కూడా. నదింపూర్ గ్రామం రెండు భాగాలుగా విడిపోయింది. గుడి ముందర ధనవంతుల జాగా ఉండేది, అదేవిధంగా ఇంకా గుడి వెనకాల పేదవాళ్ల గుడిసెలు ఉండేవే. తెలియడం లేదు అసలు ముందు ఈ గ్రామానికి ఎవరొచ్చారు.
ధనవంతులకి ఆ గుడి ముందు స్థలం ఇచ్చారు. మనకేమో ఇలా గుడి వెనకాల ఇచ్చారు స్థలాన్ని మనము ఇల్లు కట్టుకోవడానికి. చాలాసార్లు నా మీద కూడా ఇదే ఆలోచన తట్టింది, అసలు ఆ ధనవంతులు అలా ఏం చేశారా అని. వాళ్ళకి అన్ని సుఖాలు సౌకర్యాలు ఉన్నాయి, మనం మాత్రం ప్రతిదానికి అల్లాడి చస్తున్నాం. అదే కదా, నువ్వు చూడు, మన గ్రామంలోని 3 బావులున్నాయి. అందులో 2 పెద్ద బావులు ధనవంతుల బస్తీలోనే ఉన్నాయి, చిన్న బావి మన గుడిసెల మధ్యలో ఉంది. ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకి ఒకటే బావి ఇచ్చారు. మన సంఖ్య ఆ ధనవంతుల సంఖ్య కన్నా చాలా ఎక్కువ. ఆ బావి ఏమో చిన్నది. ఇలా అయింది. అదంతా మన పూర్వీకులు చేసి ఉంటారు. మన పూర్వీకులు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. తెలియదు యార్, ఆ భగవంతుడికే జరగాలి ఏం జరిగిందో. మనకి వాటితో అవసరం ఏముంది? ఈ అనవసరమైన మాటలతోని మన సమస్య తీరుతుందా ఏంటి? నువ్వు సరిగ్గా చెప్పావు. మనం కూడా ఎందుకు అనవసరంగా ఈ మాటలు మాట్లాడుకుని సమయం వృధా చేసుకోవడం తప్ప. ఎండలు మండిపోతున్నాయి, బావిలో నీళ్లు రోజు రోజుకు కూడా తగ్గిపోతున్నాయి. అది అవునా? అందుకేనా ఇప్పుడు బావి దగ్గర బట్టలు ఉతకొద్దు అని చెప్పారు? అందుకే బావి దగ్గర బట్టలు ఉతుకొద్దని చెప్పారు. అరే, మనుషులకి ఇక్కడ తాగడానికే నీళ్లు లేవు, బట్టలు ఎలా ఉతుకుతారు? పద, ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. రామ్ ఇంకా శ్యామ్ వాళ్ళ కుండలు తీసుకుని బావి దగ్గరకు వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ బావి దగ్గరకు చేరుకుంటారు. రామ్ బావిలో బకెట్ వేస్తాడు, ఇంకా పైకి లాగుతాడు. అతను చూస్తాడు, బకెట్లో కొన్ని నీళ్లు కూడా రావు. అరే అరే, ఇదేంటి? ఖాళీ బకెట్ బయటకు వచ్చింది. అరే ఇదేంటి, బావిలో నీళ్ళైతే అయిపోలేదు కదా, అలానే అనిపిస్తుంది. రామ్ ఇంకా శ్యామ్ బావిలోకి తొంగి చూస్తారు, కానీ బావి మొత్తం ఎండిపోతుంది. ఊర్నాయనా, ఏ విషయానికైతే భయపడ్డాము, ఇప్పుడు అదే జరిగింది. బావిలో నీళ్లన్నీ కూడా అయిపోయాయిరా రామ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేసినా ధనవంతులే చేయాలి. నీకేమనిపిస్తుంది, వాళ్ళు మనకు నీళ్ళిస్తారా? అలా అనిపించడం లేదు, కానీ ప్రయత్నం చేస్తే తప్పేముంది. రామ్ ఇంకా శ్యామ్ వాళ్ళ కుండల్ని తీసుకుని ధనవంతుల బస్తీ వైపుకు వెళ్తూ ఉంటారు. కాసేపు నడిచిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ ధనవంతుల గేటు దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉండగా ఒక ధనవంతుడు, అతని పేరు రాజీవ్, అతను వాళ్ళని చూస్తాడు. ఇంకా అక్కడే ఆగిపోమ్మని చెప్తాడు. ఏ ఆగండి, ఎవరు మీరిద్దరూ లోపలికి ఎందుకు వస్తున్నారు? నా పేరు రామ్ అండి, ఇతడు నా మిత్రుడు శ్యామ్. శ్యామ్ ఆ ధనవంతునికి నమస్కారం చేస్తాడు. నమస్కారం అండి. కానీ రాజీవ్ సరిగ్గా సమాధానం చెప్పడు. సరే సరే, మీరెక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఇదే గ్రామంలో ఉంటాము మీ పక్కింటి వాళ్ళలాగా. నేను ఇవాళ్ళ వరకు మిమ్మల్ని ఇక్కడెక్కడా చూడలేదు. అవునండి, మేము గుడి వెనకాల ఉన్న గుడిసెల్లో ఉంటాము. అవునా, మీరు గుడిసెల్లో ఉండే మనుషులా? మరిప్పుడు మా బస్తీలోకి ఎందుకు వచ్చారు? మా బావి ఎండిపోయిందండి, మా ఇంట్లోని తాగడానికి కూడా నీళ్లు లేవు. మీ బావిలో నీళ్లు కొన్ని తీసుకెళ్దామని వచ్చాము. అవునా, ఇప్పుడు మీ పేదవాళ్ళు కూడా మా బావిలో నుండి నీళ్లు తీసుకుంటారా? మరి మేము నీళ్ల కోసం వేరే గ్రామానికి వెళ్ళాలా? మీరు తప్పుగా అనుకోకండి, మేము అలా అని అనలేదు. మాకు కేవలం ఒక్కొక్క కుండ నీళ్ళిస్తే చాలు. ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకవు, ఇంకా కుండ నీళ్లు కావాలా? మా బస్తీలోకి అడుగు పెట్టడానికి మీరు ఇంకోసారి ప్రయత్నిస్తే మీ ఇద్దరి కాళ్ళని విరగొడతాను. చూడండి, దయచేసి సాయం చేయండి. మీకెప్పుడైనా అవసరం వచ్చినా కానీ మేము కూడా సాయం చేస్తాము. మీ పేదవాళ్ళు మాకేం సాయం చేస్తారు? మీరు మాకు దేనికి పనికిరారు. మీకు కేవలం అడుక్కోవడం మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలీదు. ఒకవేళ మీకు ఇంకెప్పుడు ఏదైనా అవసరం వస్తే మేము సాయం చేస్తాము. అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ మాకు దేని అవసరమైనా వస్తే, అది మీలాంటి పేదవాళ్ళని అడగాల్సి వస్తే ఆకలితో అయినా చచ్చిపోతాము, కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ అడగము. ఇక వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. రామ్ ఇంకా శ్యామ్ ఇద్దరు నిరాశపడుతూ వాళ్ళ ఇంటి వైపుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం పర్వతం దగ్గర నున్న బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, కానీ అదైతే చాలా దూరం. అక్కడి నుండి నీళ్లు తీసుకురావడానికి 2 రోజులు పడుతుంది. ఇంకా పర్వతం దగ్గర నుంచి కనీసం
నీళ్లు మోసుకొని రావడం అంటే చాలా కష్టమవుతుంది. ఒకవేళ నీళ్లు తీసుకొని రాకపోతే జారకుండానే మన ప్రాణాలు దాహంతో వదిలేయాలి. రామ్ ఇంకా శ్యామ్ ఇద్దరు పర్వతం దగ్గరికి వెళ్తూ ఉంటారు. రెండు రోజులు నడిచిన తర్వాత ఆఖరికి వాళ్ళిద్దరూ పర్వతంపైకి చేరుకుంటారు. అక్కడ చాలా పెద్ద బావి ఉంటుంది. అరే, ఈ బావిలో నీళ్లు చాలా ఉన్నాయే, నాకనిపిస్తుంది ఈ బావిని ఎత్తుకుని మన గ్రామానికి తీసుకెళ్లాలని. వాళ్ళిద్దరి మాటలు విని బావి వాళ్ళని ఇలా అడుగుతుంది. ఎందుకు అంత నీళ్ల సమస్య మీకెందుకు వచ్చింది బాబు? మా గ్రామంలో బావులన్నీ ఎండిపోయాయి, ఇంకా నీళ్ల సమస్య ఎక్కువైపోయింది. మేమిక్కడి నుంచి ఒక్క కుండ నీళ్లు మాత్రమే తీసుకెళ్లగలము, ఎందుకంటే పర్వతం పైన రాళ్లు చాలా ఉన్నాయి, మేము జారిపడొచ్చు కూడా. బావి వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. రెండు రోజులు నడిచి ప్రయాణం చేసిన కారణంగా వాళ్ళిద్దరూ చాలా అలసటగా కనిపిస్తారు. బావికి వాళ్ళిద్దరిని చూసి జాలి కలుగుతుంది. ఇప్పుడు మీరిద్దరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు నీళ్లు తీసుకుని రావడానికి ఇక్కడికి రావాల్సిన అవసరమూ లేదు, నేనే నడుచుకుంటూ మీ గ్రామానికి వచ్చేస్తాను. బావి మాటలు విని రామ్ ఇంకా శ్యామ్ ఇద్దరు చాలా ఆనందపడతారు. ఇప్పుడు ఆ బావి రామ్ ఇంకా శ్యామ్తో కలిసి వాళ్ళ గ్రామానికి వెళ్తూ ఉంటుంది. ముందు రామ్ ఇంకా శ్యామ్ వెళ్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ వెనకాలే బావి కూడా వెళ్తూ ఉంటుంది. రెండు రోజులు నడిచి వెళ్ళిన తర్వాత రామ్ ఇంకా శ్యామ్ వాళ్ళ గ్రామంలో పేదవాళ్ల బస్తీకి నీళ్లతో నిండి ఉన్న బావిని చూసి అందరూ చాలా ఆనందపడతారు. ఇప్పుడు ఈ బావి అందరి పేదవాళ్ల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి మరీ వాళ్ళకి నీళ్ళిచ్చేది. దానివల్ల ఇప్పుడు పేదవాళ్ళందరూ హాయిగా బట్టలు ఉతుక్కునేవారు, స్నానం చేసేవారు, ఇంకా భోజనం కూడా తయారు చేసుకునేవారు. మెల్లిమెల్లిగా ఎండలు ముదిరిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు నదింపూర్ గ్రామంలో ధనవంతుల బస్తీలో ఉన్న ఆ రెండు పెద్ద బావులు ఎండిపోతాయి. చుట్టుపక్కల ఎక్కడ దూరం వరకు వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అందుకే ఇప్పుడు ఆ ధనవంతులు పేదవాళ్ల బస్తీలోకి వెళ్ళాలి అని బయలుదేరుతారు. రాజీవ్ అతని రెండు చేతుల్లో బకెట్లు పట్టుకుని పేదవాళ్ల బస్తీలోకి వస్తూ ఉంటాడు. రాజీవ్ రావడం చూసి శ్యామ్ అతన్ని ఆపేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎండలు ఎక్కువవడంతో మా బావులన్నీ ఎండిపోయాయి, ఇంట్లో ఒక చుక్క నీళ్లు కూడా లేవు, మీరు నాకు రెండు బకెట్ల నీళ్ళు ఇస్తారా? అస్సలివ్వమో, వెళ్ళిపోయి అక్కడి నుంచి. కాస్త దయ చూపించన్నా, ఈ సమయంలో మీరు దయ చూపించకపోతే దాహంతో మేము చనిపోయేలా ఉన్నాము. అయితే చావు మరి ఎవరుద్దన్నారు నిన్ను? నీ గుర్తుందా, మా బావి ఎండిపోయినప్పుడు మేము నీ దగ్గరికి వస్తే నువ్వు కనీసం మమ్మల్ని బస్తీలో కూడా రానివ్వలేదు. నా పైన దయ చూపించు అన్నా, నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్ళిపోయి అక్కడి నుంచి, లేకపోతే నీ కాళ్ళు విరగొడతాను. శ్యామల అనుకు, వాళ్ళు కూడా మన గ్రామం వాళ్లే కదా, మనం వాళ్ళకి సాయం చేయాలి. నీకు తెలుసు కదా వాళ్ళు మనల్ని ఏం చేశారో. ఆ, నాకు తెలుసు. ఇలాంటి సమయాల్లో మనం సాయం చేయకపోతే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? రామ్ రాజీవ్ని ఇంకా మిగతా ధనవంతులందరినీ వాళ్ళ గుడిసెలోకి తీసుకుని వెళ్తాడు. ఇంకా వాళ్ళందరికీ వాళ్లకు కావలసిన నీళ్లు నింపిస్తాడు. ఇప్పుడు శ్యామ్ కూడా రాజీవ్ని ఇంకా మిగతా వాళ్ళందరినీ క్షమిస్తాడు. ఇప్పుడు రామ్ ఇంకా శ్యామ్ చెప్పిన విధంగా నడిచి వెళ్లే బావి ఇప్పుడు ధనవంతుల ఇంటికి కూడా వెళ్ళి నీళ్లు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పుడు పూర్తి గ్రామానికి నీళ్ల సమస్య తీరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రామంలో ధనవంతులు ఇంకా పేదవాళ్ళు అందరూ భేదం లేకుండా కలిసే ఉండేవారు. రమేష్పురం అనే గ్రామంలో రాధేమోహన్ ఇంకా శివ చాలా మంచి మిత్రులు. సిటీలో చదువుకున్న తర్వాత వాళ్ళు రమేష్పురానికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు గ్రామం మొత్తం ఎండల వల్ల చాలా ఘోరంగా తయారవుతుంది. 300 సంవత్సరాల క్రితం వచ్చిన శాపం జనాలు ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నారు. రమేష్పురంలో ఏదైనా మంచి జరిగేంత వరకు జనాలు ఈ వేడిని తట్టుకోవలసిందే. గ్రామమంతా ఎండిపోతుంది. గ్రామ ప్రజలు ఒక్కొక్క బొట్టు నీటి కోసం అల్లాడుతూ ఉంటారు. చూస్తున్నావరా శివ, ఇప్పటికీ కూడా ఈ గ్రామ ప్రజలు ఆ శాపం నుంచి బయటపడలేదు. అప్పటి జమీందారులో చేసిన దానికి ఇప్పుడు ఉన్న ఈ జనాలు ఈ ఎండవేడిని తట్టుకుంటూనే ఉన్నారు. అదేరా, నేను కూడా దాన్ని చూసే నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా పూర్తిగా అన్యాయం. పూర్వీకులు చేసిన తప్పుకి ఇప్పటి అమాయక పిల్లలు ఎందుకు అనుభవించాలి అసలు?
గ్రామ యొక్క పరిస్థితిని చూసి శివ ఇంకా రాధేమోహన్ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ జగ్గి బాబాయ్ వస్తాడు. వచ్చారా మీ ఇద్దరు సైతాన్లు? చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. నా కోసం ఏదైనా బహుమతి తీసుకొచ్చారా? అరే మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? మీరెప్పుడో చనిపోయి ఉంటారని అనుకున్నాము. వేదవల్లారా, మీరింకా మారలేదా? ఇంకా మీరు ఇన్ని గిన్నెలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? మీకు తెలుసు కదా బాబు, చాలా సంవత్సరాల క్రితం తగిన శాపం వల్ల గ్రామంలోని ఒక్క చుక్క నీరు కూడా లేదు. అందుకే మేము వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకొని వస్తాము. జగ్గి బాబాయ్ వాళ్ళిద్దరిని తీసుకుని ఆ గ్రామానికి వెళ్తాడు. అక్కడ రమేష్పురం ప్రజల కోసం ఒక పెద్ద సిమెంట్ ట్యాంక్ కట్టి ఉంటుంది. రమేష్పురం ప్రజలు వాళ్ళ కోసం ఆ ట్యాంకు దగ్గర నీళ్లు తీసుకుని గ్రామానికి తిరిగి వెళ్తూ ఉంటారు. ఇవైతే నీళ్లు చాలా చండాలంగా ఉన్నాయి. మీరు ఈ నీళ్లు తాగుతున్నారా? నేను ఇదంతా చూడలేకపోతున్నాను. ఈ నీళ్లు తాగటం కన్నా మనుషులు చావడమే చాలా మంచిది. మన దగ్గర ఇంకో దారి కూడా లేదు. గ్రామ ప్రజలందరూ ఇంకేం చేస్తాం? దీనికి సమాధానం ఏమి లేదా? ఇలా ఈ గ్రామ ప్రజలందరూ నీళ్ల కోసం ఇలా అల్లల్లాడి చనిపోవలసిందేనా? దీనికి చాలా పెద్ద తపస్సు చేయాల్సి ఉంటుంది. ఆ జమీందారిని అందరికీ ముందు తీసుకువచ్చి క్షమాపణ చెప్పించాల్సి ఉంటుంది. పర్వతం మీద ఉన్న కులదేవతని మనం ఆనందపరచాలి. రాధేమోహన్ ఇంకా శివ కులదేవతని శాంతింపజేసి ఆనందింపజేయాలి అనే మాట విన్న వెంటనే వాళ్ళిద్దరూ జపాలు తపాలు ఇంకా కులదేవతని ఆనందించడానికి మార్గాన్ని వెతుకుతూ ఆ పాపి జమీందారింటికి చేరుకుంటారు. జమీందారు గారు, మేము మీ దగ్గరికి గ్రామంలో ఉన్న నీటి సమస్య గురించి ఇక్కడికి వచ్చాము. మీరు మా మాటలు వింటారని మేము అనుకుంటున్నాం. నాకు మీరు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంకా ఈ సమస్యకి పరిష్కారం మీ దగ్గర ఉందంటే చెప్పండి, చేస్తాను. నేను దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మాతో పాటు మీరు కూడా పర్వతం పైన ఉన్న కులదేవత గుడికి రావాల్సి ఉంటుంది. అక్కడ తపస్సు చేయాల్సి ఉంటుంది. రాధేమోహన్, శివ ఇంకా జమీందార్ ముగ్గురు కలిసి పర్వతం పైన ఉన్న కులదేవత ముందు తపస్సు చేయడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వారు జపాలు తపాలు చేయడం మొదలు పెడతారు. ఓ మాతా, పూర్వీకులు చేసిన తప్పు వల్ల ఇప్పటికీ ఈ గ్రామ ప్రజలు శిక్షని అనుభవిస్తూనే ఉన్నారు. దయచూపించు తల్లి, దయచూపించు. ముగ్గురు పూర్తి రోజంతా అక్కడే ఉండి కులదేవతని ఆనందింపచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పూర్తిగా ఒక రోజంతా గడిచిన తర్వాత అక్కడికి కులదేవత ప్రత్యక్షమవుతుంది. ఇంకా ఇలా అంటుంది. కళ్ళు తెరవండి బాలక, నేను మీ పూర్తి గ్రామం మంచి ఇంకా మర్యాద వల్ల ప్రసన్నురాలయ్యాను. నువ్వు అడిగింది నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక ఆశీర్వాదం మాత్రం నేను ఈ ఇద్దరు అబ్బాయిలకు ఇస్తాను. మా గ్రామ సమస్యకి పరిష్కారం ఎందుకు ఉండదు దేవి? మీ పూర్వీకులకి ముసలి వాళ్ల శాపం తగిలింది. వాళ్ల శాపము గ్రామ ప్రజలను బాగు చేసిన తర్వాతే దూరమైపోతుంది. కానీ గ్రామ ప్రజలు ఆనందంగా ఎలా ఉంటారు? అదే కదా సమస్య. వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి. దానివల్ల ప్రజలందరూ ఆనందంగా ఉండాలి. నీటి సమస్య, భూమి సమస్య కూడా తీరిపోవాలి. నేను మీ ఇద్దరికీ ఒక వరం ఇస్తున్నాను. ఈ గుడి దగ్గర ఉన్న మట్టిని ఏ వస్తువు పైన పెట్టినా ఆ వస్తువు మంచులా మారిపోతుంది. ఆ మట్టిని ఇద్దరూ కలిసి ఆ వస్తువు పైన పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ మంచు కరగడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తథాస్తు. రమేష్పురం కులదేవత మంచుని తయారు చేసే ఉపాయం వాళ్ళకి చెప్తుంది. దానివల్ల ఆ ఇద్దరు మిత్రులు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా జమీందార్తో ఇలా అంటారు. జమీందార్ గారు, మంచు వల్ల మనం మన గ్రామ ప్రజల్ని సంతోషంగా ఎలా ఉంచగలం? శివ సరిగ్గా చెప్పాడు. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. గ్రామ ప్రజలు ఎప్పుడూ కూడా ఏరోప్లేన్లో కూర్చోలేదు. ఇవాళే నా మిత్రుడు నన్ను కలవడానికి ఏరోప్లేన్లో ఇక్కడికి వస్తున్నాడు. మీకు కావాలంటే మీరు ఆ వరాన్ని ఉపయోగించుకోవచ్చు, చెప్పండి. సరిగా అలానే జరిగింది. శివ ఇంకా రాధేమోహన్ జమీందార్ స్నేహితుడు రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏరోప్లేన్ని చూసిన వెంటనే ఇద్దరు ఆనందంతో పిచ్చివాళ్ళైపోతారు. ఎలా ఉన్నారు జమీందారు గారు? మీ గ్రామం పైనుంచి చాలా ఆనందంగా కనిపిస్తుంది. మీలాంటి గొప్పవాళ్ళు మా గ్రామానికి రావడం మేము ఎంతో గర్వంగా అనుకుంటున్నాము.
జమీందార్ ఇంకా అతని మిత్రుడు మాట్లాడుకుంటూ ఉండగా శివ ఇంకా రాధేమోహన్ వాళ్ళ పని చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏరోప్లేన్ దగ్గరికి గుడి దగ్గర ఉన్న మట్టిని తీసుకుని వెళ్తారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి మట్టిని ఆ ఏరోప్లేన్ పైన పెడతారు. ఇంకా ఆ ఏరోప్లేన్ మొత్తం ఐస్లా మారిపోతుంది. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంత చల్లగా ఏదైనా ఎలా అవుతుంది? ఈ మంచు ఏరోప్లేన్లో మనం గ్రామ ప్రజలందరినీ తిప్పుదాము, దానివల్ల గ్రామ ప్రజలందరూ చాలా ఆనందపడతారు కూడా, ఇంకా శాపం నుంచి విముక్తి అవుతారు. జమీందార్ ఎడ్వర్డ్కి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇది ఇంపాసిబుల్, ఇది ఎలా జరుగుతుంది? ఇది సైన్స్కి చిక్కని విషయం. మీరు నా ఏరోప్లేన్ని ఇంత పెద్ద ఐస్ ఏరోప్లేన్గా మార్చారు, అద్భుతం చేశారు. అయితే ఇందులో మేము మా గ్రామ ప్రజలందరినీ కూర్చోబెట్టి తిప్పవచ్చా? నా జమీందారు మిత్రుడి కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధమే. మీ ప్రజలను తీసుకుని రండి, వాళ్లతో పాటు నేను కూడా అందులోని వస్తాను. శివ వెళ్ళి గ్రామ ప్రజలందరినీ పిలుస్తాడు. ఇంకా వాళ్ళని ఆ మంచు ఏరోప్లేన్లో కూర్చోబెడతాడు. ఇంకా వాళ్ళని ఆకాశం మొత్తం తిప్పుతాడు. వాళ్ళు చాలా ఆనందపడుతుంటారు. నేను ఇంత ఆనందంగా ఏ బండి ఎక్కినా లేను, ఎంత అయితే ఇప్పుడు ఈ మంచు ఏరోప్లేన్ని ఎక్కిన తర్వాత ఉన్నానో ఆనందంగా ఉంది. సరిగ్గా చెప్పావు నువ్వు. మన గ్రామ ప్రజలందరూ వాళ్ళ బాధని మరిచిపోయి ఈ మంచు ఏరోప్లేన్ని భలే ఆనందిస్తున్నారు. పూర్తి రమేష్పురం గ్రామ ప్రజలందరూ ఆ మంచు ఏరోప్లేన్లో తిరిగి ఆనందంగా ఉంటూ కిందికి వస్తారు. గ్రామ ప్రజలందరూ ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూనే రమేష్పురంలో 300 సంవత్సరాల తర్వాత వర్షం కురుస్తుంది. అరే ఇదేంటి, మన గ్రామంలో వర్షం వస్తున్నట్టుంది. మా పూర్వీకుల శాపం దూరమైందని మన గ్రామంలో వర్షం పడుతుందనుకుంటాను. అదే నిజమైంది. మన కులదేవత చెప్పినట్లు మన గ్రామ ప్రజల్ని ఆనందపరిచాము, అందుకే శాపం దూరమైంది. ఇదే కదా అసలు విషయం. ఇప్పుడు గ్రామ ప్రజలు దేని గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, సంతోషంగా ఉంటారు. మీ ఇద్దరి వల్లే ఈరోజు ఇవాళ ఇది సాధ్యమైంది. మేము మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. మా గ్రామ ప్రజలందరం మీకు రుణపడి ఉంటాము. సరిగ్గా చెప్పింది నానమ్మ, దీనివల్లే అంతా సాధ్యమైంది. పూర్తి గ్రామం అంతా ఈ విషయానికి పండగ చేసుకుంటారు. గ్రామ ప్రజలందరూ ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు, వర్షాన్ని ఆనందిస్తూ ఉంటారు. మంచు ఏరోప్లేన్ కూడా మళ్ళీ ముందుగా మారిపోతుంది. దాన్ని చూసి ఎడ్వర్డ్ కూడా ఆనందపడతాడు.